మేడారం మహాజాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. రెండో రోజైన శుక్రవారం నాటికి ఆదాయం 6,13,75,000 చేరింది. జాతరలో దేవాదాయ శాఖ అధికారులు 535 హుండీలను ఏర్పాటు చేయగా హన్మకొండ టీటీడీ కళ్యాణ మండపానికి పూర్తిగా నిండిన 518 బాక్సులు చేరాయి. మిగతావి తిరుగువారం భక్తుల కోసం అక్కడే ఉంచారు. ఇక మొదటి రోజు 134 హుండీల్లో 3,15,40,000 రూపాయలు వచ్చింది. అశ్వకాండలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సాబమ్మ జాతర సంబంధించినటువంటి హుండీల లెక్కింపు ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. మూడవ రోజు కూడా హుండీల ఏదైతే ఉందో కూడా ఏదైతే అమ్మకుండానటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో కూడా దీని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నటువంటి 512 హుండీలు మాత్రం కౌంటింగ్ అయితే ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా నిన్నటి వరకు 6,12,00,000 పైగా వచ్చినటువంటి ఆదాయం ఈ రోజు మాత్రం 7 కోట్ల పై చీలుకు అయితే కూడా వచ్చని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా జాతరలో కూడా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిదరాజు కూడా వీరందరూ కూడా అమ్మవార్లకైతే మొక్కులు కానుకలు అయితే చెల్లించుకున్నారు. ఇందులో ప్రధానంగా సమ్మక్క సంబంధించినటువంటి హుండీలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి మొత్తం 350 మంది సిబ్బంది మాత్రం ఇందులో పాల్గొంటున్నారు. అందులో ఎండోమెంట్ కు సంబంధించినటువంటి 150 మంది కాగా ఇతర సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా 200 మంది మొత్తం 350 మంది కూడా ఈ సిబ్బంది మాత్రం ఇందులో పాల్గొంటున్నారు. దాదాపుగా మూడవ రోజు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇందులో ప్రధానంగా కూడా ఎక్కువ కూడా 10 రూపాయల నుంచి 20 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 500 రూపాయల వరకు కూడా నోట్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం కొన్ని విదేశీకి సంబంధించినటువంటి కరెన్సీ నోట్లు రావడం, అదేవిధంగా కొన్ని ఫేక్ నోట్స్ చూడొచ్చు. ఇందులోటువంటి అంబేద్కర్ ఏదో కూడా ముద్రతో ఉన్నటువంటి ఫేక్ నోట్స్, అదేవిధంగా కొన్ని నకిలీకి సంబంధించినటువంటి నోట్లు కూడా ఇందులో కలకల రేపాయని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా ఇంకా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో మొత్తం 512 హుండీలను కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో సంబంధించినటువంటి వచ్చేటువంటి ఆదాయం మాత్రం 1/3 గా ఉంటుంది. 1/3 అంటే కూడా ఉన్నటువంటి పూజారులకు 1/3 వరకు అయితే వెళ్తుంది. మిగతా సంబంధించిన ఆదాయం మొత్తం కూడా ఎండోమెంట్ కు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ లో అయితే కూడా జమ చేస్తారు. దాదాపు నిన్నటి వరకు 6 కోట్ల పైగా ఉన్నటువంటి ఆదాయాన్ని మాత్రం బ్యాంకులో వేయడం జరిగింది. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఈ రోజు మాత్రం మొత్తం 315 హుండీలను కూడా తీయడం, అదే ఉన్నటువంటి ఉన్నటువంటి లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపుగా వారం నుంచి 10 రోజులు పడుతుంది అని చెప్పి ముందుగా భావించారు. కానీ ఇక్కడటువంటి సిబ్బంది ఎక్కువగా ఉండటం, అదేవిధంగా కొన్ని అధునాతన యంత్రాలు కూడా వాడటంతో కూడా ప్రక్రియ అయితే కూడా త్వరగా అయ్యే పరిష్కారం అవుతుంది. ఎందుకంటే కూడా అక్కడ ఉన్నటువంటి హౌండీల నేపథ్యంలో ఉన్నటువంటి వచ్చే భక్తులు మాత్రం అందులో ఒడిబియ్యం అదేవిధంగా కానుకలతో పాటు కొబ్బరికాయలు కూడా కొట్టేటువంటి నీరు అందులో పడుతున్నాయి. కాబట్టి ఆ నీటి తడిసినటువంటి హుండీలో మాత్రం ఉన్నటువంటి నగదు మాత్రం తడిసి ముదే అవకాశం ఉంటుంది, ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా త్వరగా పూర్తి చేయాలి. అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ త్వరగా చేస్తే మాత్రం తడిసినటువంటి నోట్లను కూడా ఆరబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి యంత్రాలను కూడా ఇక్కడ అధునాతన యంత్రాలను కూడా చేపట్టడం, ఆ తర్వాతకి ఇక్కడ సిబ్బంది కూడా త్వరగా పూర్తి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ ఎండోమెంట్ కు సంబంధించినటువంటి కమిషనరు, అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ తో పాటు ఈఓ ఇతర సంబంధించిన సిబ్బంది మాత్రం అక్కడ ఉన్నారు. అదేవిధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. హై సెక్యూరిటీ ఉంటుంది, సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సిబ్బంది లోపలికి వెళ్లేటువంటి క్రమంలో కూడా పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. అదేవిధంగా లంచ్ కానీ అదేవిధంగా ముగిసిన తర్వాత కూడా అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి అందరూ కూడా బయటికి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హై సెక్యూరిటీ నడుమ కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా ఇంకా 2 నుంచి 3 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2022 సంవత్సరంలో దాదాపుగా 11 రోజుల సమయం పట్టింది. అప్పుడు ఏదో 11,50,000 పై చీలుకు ఆదాయం అయితే వచ్చింది. దాన్ని రెట్టింపుగా ఆదాయం కూడా ఈసారి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా త్వరగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.